యోగ వశిష్ఠం మీద మనం ఈ ఉపన్యాసాలు చెప్పుకునే ముందు అసలు ఈ యోగ వశిష్ఠం యొక్క మహాత్మ్యం ఏమిటి అనే విషయాన్ని గురించి ఒక్క నిమిషం చెప్పుకుందాం. యోగ వశిష్ఠాన్ని వశిష్ఠ రామాయణము, జ్ఞాన వశిష్ఠము, వశిష్ట గీత అని కూడా అంటారు అని గతంలో మనం చెప్పుకున్నాం. ఇప్పుడు దీని యొక్క మహాత్మ్యం ఏమిటి అనే విషయాన్ని గురించి చెప్పుకోబోతూ ఉన్నాం. చూడండి, ఒక రోజున శ్రీరామచంద్రుడు తన గురువుగారైనటువంటి వశిష్ఠ మహర్షి దగ్గరికి వచ్చాడు. ఈ వశిష్ఠుడు ఎవరు అనే సంగతి మనకందరికీ కూడా తెలుసు. బ్రహ్మ మానస పుత్రుడు వశిష్ఠుడు, సప్త ఋషులలోనూ కూడా ఒకడైనటువంటి వాడు. సాక్షాత్తు ఈయన బ్రహ్మర్షి, ఈ విషయం అందరికీ తెలుసు. అటువంటి ఈ వశిష్ఠుడు రఘువంశానికి కులగురువు. దశరథ మహారాజు యొక్క కుమారుడైనటువంటి శ్రీరామచంద్రుడు చిన్నతనంలో ఒకరోజున తమ కులగురువైనటువంటి ఆ వశిష్ఠ మునీంద్రుడిని చూసి, ఓ మహర్షి, ఆత్మజ్ఞాన ప్రబోధాయ శాస్త్రం శాస్త్ర విధాం వర, కిం నామ తత్ప్రధానం స్యాద్యస్మిన్ జ్ఞాతే న సోచ్యతే. ఓ వశిష్ఠ మునీంద్ర, దేన్ని తెలుసుకున్నంత మాత్రం చేత ఈ లోకంలో జీవికి దుఃఖము అనేది ఉండదో, అటువంటి విషయాన్ని ఆ విషయాన్ని అది కూడా ఆత్మజ్ఞానాన్ని ప్రబోధించేటటువంటి శాస్త్రాల్లో ప్రధానమైనటువంటి శాస్త్రం ఏదో దాన్ని గురించి నాకు చెప్పవలసింది అని అడుగుతూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ ఈ శ్రీరామచంద్రుడు ఏమడుగుతూ ఉన్నాడు, దేని గురించి మనం తెలుసుకున్నంత మాత్రం చేత దుఃఖము అనేది ఉండదు, అటువంటి శాస్త్రము, ఆ శాస్త్రం ఏమిటి అంటే ఆత్మజ్ఞానాన్ని ప్రబోధించేటటువంటి శాస్త్రము, అందులో కూడా ప్రధానమైనటువంటి శాస్త్రం ఏదో దాని గురించి నాకు వివరించండి అని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు ఈ శ్రీరామచంద్రుడు తమ కులగురువు అయినటువంటి వశిష్ఠ మహర్షిని. చూడండి, చాలా శాస్త్రాల్లో ఇటువంటి సన్నివేశాలు అనేవి కనిపిస్తాయి మనకి. పుణ్యానందముని ఈయన ఒక మహర్షి, ఆశ్రమంలో కూర్చుని ఉన్నాడు. ఒకరోజు సాయంత్రం ఆశ్రమంలో ఒక చెట్టు కింద కూర్చుని ధ్యానంలో ఉన్నాడు ఈయన. అటువంటి సమయంలో ఈయన చెవులకు ఏవో కొన్ని మాటలు వినిపించినాయి. ప్రశాంతమైనటువంటి ఈ వాతావరణంలో ఇక్కడ మాట్లాడుతూ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అని చెప్పి తలపైకెత్తి చూశాడు. ఆకాశంలో తన యొక్క ఆశ్రమం మీదుగా రెండు హంసలు ఎగిరి పెడుతూ ఉన్నాయి. అందులో ఆడహంస మగహంసని అడుగుతూ ఉన్నది, నాథా, ఏ విషయాన్ని తెలుసుకున్నంత మాత్రం చేత చరాచర జగత్తులో ఉన్నటువంటి అన్ని విషయాలు మనకు తెలుస్తాయో, అటువంటి విషయాన్ని నాకు తెలియజేయవలసింది అని అడిగింది ఆడహంస. ఆ మాటలు విన్నటువంటి మగహంస చెప్తూ ఉన్నది, ఓ దేవి, కుమ్మరివాడు మట్టిని తీసుకొచ్చి బాగా తొక్కి ఆ మట్టితో అనేక రకాలైనటువంటి వస్తువులు తయారు చేస్తాడు, పాత్రలు తయారు చేస్తాడు. అతడు తయారు చేసినటువంటి పాత్రల యొక్క పేరు ఏదైనా, రూపం ఎలా ఉన్నప్పటికీ కూడా ఆ పాత్ర మట్టితో తయారైందే, అందులో ఉన్నటువంటిది మట్టి.
ఈ విషయాన్ని నువ్వు తెలుసుకోవలసింది అన్నాడు. అలాగే ఇంకో మాట కూడా చెప్పింది ఈ మహంస, ఓ దేవి, కంసాలివాడు బంగారాన్ని కరగబెట్టి అనేక రకాలైనటువంటి ఆభరణాలు తయారు చేస్తాడు. ఆభరణాల యొక్క పేరు ఏదైనా, వాటి యొక్క రూపము అనేది ఎలా ఉన్నప్పటికీ కూడా ఆభరణంలో ఉన్నటువంటిది బంగారం మాత్రమే అని చెప్పింది మగహంస. ఆ మాటలు వినగానే ఆడహంస అంటూ ఉంటుంది, చాలు స్వామి నాకు తెలిసింది అంది. ఏం తెలిసింది? ఈ చరాచర జగత్తంతా కూడా పరమేశ్వరుడి చేతనే నిర్మించబడింది, కాబట్టి ఆ పరమేశ్వరుడి యొక్క తత్వాన్ని గురించి గనక మనం తెలుసుకున్నట్లయితే ఈ జగత్తులో ఇంకా మనం తెలుసుకోవలసినటువంటిది అనేది ఏది కూడా ఉండదు. కాబట్టి ఆ పరాతత్వం ఒక్కడి కనుక తెలుసుకున్నట్లయితే అన్ని విషయాలు కూడా మనకి తెలుస్తాయి అని చెబుతుంది ఈ ఆడహంస. ఫ్రెండ్, ఆత్మజ్ఞానము, ఈ ఆత్మజ్ఞానాన్ని కనుక మనం తెలుసుకున్నట్లయితే ఇంకా మానవుడికి దుఃఖము అనేది ఉండదు. లోకంలో తెలుసుకోవలసినటువంటిది ఏది కూడా ఉండదు. అందుకే ఇక్కడ శ్రీరామచంద్రుడు తన కులగురు అయినటువంటి ఆ వశిష్ఠ మహర్షిని అడుగుతూ ఉన్నాడు, ఓ బ్రహ్మర్షి, ఏ విషయాన్ని తెలుసుకున్నంత మాత్రం చేత ఈ జీవికి దుఃఖము అనేది ఉండదో అటువంటి విషయాన్ని నాకు చెప్పవలసింది అంటూ ఉన్నాడు. ఇంకా అడుగుతూ ఉన్నాడు, ఆత్మజ్ఞానాన్ని ప్రబోధించేటటువంటి శాస్త్రాల్లో ఉత్తమమైనటువంటి శాస్త్రం ఏది అని అడుగుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్నటువంటి వశిష్ఠ మహర్షి ఇప్పుడు చెబుతూ ఉన్నాడు, చూడండి, ఓ శ్రీరామచంద్ర, ఆత్మజ్ఞాన ప్రధానానాం ఇదమేవ మహామతే, శాస్త్రానాం పరమం శాస్త్రం మహారామాయణం శుభం. ప్రియశిష్యుడైనటువంటి ఆ శ్రీరామచంద్రుడి యొక్క ముఖాన్ని చూశాడు. ఇప్పుడంటూ ఉన్నాడు, ఓ రామచంద్ర, ఆత్మజ్ఞానాన్ని బోధించేటటువంటి శాస్త్రాల్లో, అది కూడా ఆత్మజ్ఞానాన్ని బోధించేటటువంటి ముఖ్యమైనటువంటి శాస్త్రాలలో పరమ శుభమైనటువంటి శాస్త్రం ఏమిటి అంటే, శాస్త్రానాం పరమం శాస్త్రం మహారామాయణం శుభం. ఈ మహారామాయణము అంటే ఇక్కడ వశిష్ఠ మహారామాయణము, ఇదే గ్రంథం. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి ఈ యోగ వాసిష్టము అదే వశిష్ఠ రామాయణం. దీని గురించే చెబుతూ ఉన్నాడు, శాస్త్రానాం పరమం శాస్త్రం మహారామాయణం శుభం. ఓ రామచంద్ర, శాస్త్రాలన్నింటిలోకి కూడా శుభప్రదమైనటువంటిది ఈ వశిష్ఠ రామాయణమేనయ్యా. అన్నింటిలోకి కూడా సర్వోత్తమమైనటువంటిది ఈ వశిష్ఠ రామాయణము అని చెప్తూ ఉన్నాడు. ఎందుకని ఇది సర్వోత్తమమైనటువంటిది అంటే, మోక్షోపాయాదిదం శాస్త్రం ఇదం వాజయితానిశం బుద్ధ్యుపాయన శుద్ధేన పుంసాం నాణ్యేన కేనచిత్. ఓ రామచంద్ర, మోక్షోపాయము అనేటటువంటి పేరు కలిగినటువంటి ఈ శాస్త్రం నిరంతరము విచారణ పూర్వకంగా పఠించవలసింది అని చెబుతూ ఉన్నాడు. ఎందుకు అంటే, శుద్ధ ఆధ్యాత్మిక విద్య ఇది. ఇదంతా కూడా ఆధ్యాత్మిక విద్య, జ్ఞానరూపమైనటువంటి విద్య. కాబట్టి ఈ ఆధ్యాత్మిక శాస్త్రంలో నుంచి వచ్చినటువంటి జ్ఞానము అనేటటువంటి ఉపాయంతో తప్పించి ఇతరమైనటువంటి ఏ ఉపాయం చేత కూడా మానవుడికి మోక్షము అనేది రాదు అని ఖచ్చితంగా చెబుతూ ఉన్నాడు ఇక్కడ ఈ వశిష్ఠ మహర్షి. అంటే మానవుడికి ఉపాయం మోక్షం రావాలి అంటే ఇక్కడ ఉన్నటువంటిది ఒకటే, ఏమిటది? మోక్షం రావాలి అంటే జ్ఞానము అనేది కావాలి. ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆధ్యాత్మ విద్య వల్లనే వస్తుంది.
అందుకని ఈ ఆధ్యాత్మికమైనటువంటి విద్యను ఉపాసించవలసింది అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఓ రామచంద్ర, మోక్షోపాయాభిధం శాస్త్రం ఇదం వాచయితానిశం బుద్ధ్యుపాయన శుద్ధేన పుంసాం నాణ్యేన కేనచిత్. ఓ రామా, సమస్తమైనటువంటి దుఃఖాలని కూడా నాశనం చేసేటటువంటిది బుద్ధికి పరమమైనటువంటి శాంతిని ఇచ్చేటటువంటిది అయినటువంటి ఈ మోక్షోపాయము అనేటటువంటి ఈ విద్యని, ఈ యోగ శాస్త్రం, దీనికే మోక్షోపాయము అని ప్రత్యేకమైనటువంటి పేరు ఉన్నది అని చెబుతూ ఉన్నాడు ఇక్కడ ఈ వశిష్ఠ మహర్షి. ఇంతవరకు దీనికి మనం యోగ వాసిష్టము, జ్ఞాన వాసిష్టము, వశిష్ఠ రామాయణము, వశిష్ఠ గీత ఈ పేర్లే చెప్పుకున్నాం. కానీ ఇక్కడ వశిష్ఠుడు చెబుతూ ఉన్నాడు మోక్షోపాయము అనేటటువంటిది అయ్యా ఈ విద్య, అదే యోగ వాసిష్టం. ఈ శాస్త్రాన్ని నాకు పూర్వకాలంలో బ్రహ్మదేవుడు చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు బ్రహ్మదేవుడు? ఈ కల్పం ప్రారంభమైనటువంటి సమయంలో, అంటే సృష్టి ప్రారంభమైనప్పుడు ఆ బ్రహ్మదేవుడు నాకు చెప్పాడయ్యా ఈ విద్యని, మోక్షోపాయము అనేటటువంటి ఈ విద్యని నాకు చెప్పాడు. అదంతా కూడా ఇప్పుడు నేను నీకు చెబుతూ ఉన్నాను. మోక్ష కథారూపమైనటువంటి ఈ గ్రంథాన్ని వివేకవంతులైనటువంటి వాళ్ళందరితోనూ కలిసి మనం శ్రవణం చేయాలి అని చెబుతూ ఉన్నాడు. చూడండి, మనం ఒక్కళ్ళము కూర్చుని చదువుకోకూడదా అంటే చదవకూడదు అని చెబుతూ ఉన్నాడు. ఎందుకనో కారణం తర్వాత చెప్తాడు మీకు. ఎక్కడే చూడండి, వివేకవంతులందరితోనూ కూడి శ్రవణం చేయాలి. అలా గనక శ్రవణం చేసినట్లయితే నాశనము లేనటువంటిది, దుఃఖరహితమైనటువంటిది అయినటువంటి ఆ పరమ పదాన్ని, ఆ బ్రహ్మ పదాన్ని నువ్వు పొందగలవు అని చెప్తూ ఉన్నాడు. ఎందుకని ఇక్కడ వివేకులందరూ, వివేకవంతులైనటువంటి వాళ్ళందరితోనూ కలిసి వినాలి అని చెబుతూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ వివేకవంతులు అంటే తెలివిగల వాళ్ళు అని ఇక్కడ అర్థం కాదు. వివేకవంతుడు అంటే ఎవరు? జ్ఞాని అయినటువంటి వాడు, మోక్షాభిలాష అయినటువంటి వాడు, ఎవడైతే మోక్షం కావాలి అని అనుకుంటూ ఉన్నాడో, ముముక్షు అయి ఉన్నాడో వాడు ఇక్కడ వివేకవంతుడు. జ్ఞానం కలిగినటువంటి వాడు వివేకవంతుడు. అటువంటి వాళ్ళతో కూర్చుని వినాలి అని చెప్పాడు. అజ్ఞానంతో కలిసి ఈ శాస్త్రాన్ని శ్రవణం చేయకూడదు. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ముందు ఏదైనా ఒక విషయాన్ని గురించి మనం వింటున్నాము అంటే మనతో పాటుగా ఉన్నటువంటి మిగిలినటువంటి వాళ్ళకు కూడా దాని మీద శ్రద్ద, భక్తి అనేది ఉండాలి. అది లేనటువంటి సమయంలో ఎప్పుడూ కూడా మనం దాని గురించి వినకూడదు, దానితోనే పోకూడదు. అవి పుష్కలంగా ఉన్నటువంటి వాళ్లతో కలిసి మనం వినాలి. అది ఇక్కడ చెబుతూ ఉన్నటువంటిది. ఓ రామా, కొంచెం సంస్కరించబడినటువంటి బుద్ధి కలిగినటువంటి వాళ్ళు ఈ శాస్త్రాన్ని కనుక విన్నట్లయితే, అంటే వాళ్ళకి ఎక్కువ జ్ఞానం ఒక్కర్లా, కొంచెం జ్ఞానం ఉంటే చాలు, కొద్దిగా సంస్కారం ఉంటే చాలు. అండ్ ఈ గ్రంథాన్ని వినాలి అనేటటువంటి సంస్కారం ఇదొక్కటి ఉంటే చాలు, మిగిలినటువంటి జ్ఞానం అనేది అసలు వాళ్ళకి అక్కర్లా. ఆ కొంచెం జ్ఞానం ఉన్నట్లయితే వాళ్ళు ఈ యోగ వాసిష్టము అనేటటువంటి గ్రంథం వినటానికి ఇష్టపడతారు. అలా గనక వాళ్ళు ఇష్టపడి ఈ శాస్త్రాన్ని గనక, ఈ గ్రంథాన్ని గనక ఆమూలాగ్రము విన్నట్లయితే వాళ్ళ అజ్ఞానము అనేది పూర్తిగా నశించిపోతుందయ్యా. ఈ యోగ వాసిష్టము అనేటటువంటి గ్రంథాన్ని విన్నంత మాత్రం చేతనే వాళ్ళ యొక్క మూర్ఖత్వము, వాళ్ళ యొక్క అజ్ఞానము అనేది పూర్తిగా నశించిపోతుంది. మోక్షోపాయమైనటువంటి ఈ శాస్త్రం మనం వినటం చేత జ్ఞానము అనేది వస్తుంది. అటువంటి జ్ఞానాన్ని పొందినటువంటి మానవుడు
మళ్లీ పొరపాటును కూడా అజ్ఞానము అనేటటువంటి అంధకారంలో ప్రవేశించడం. ఒకసారి గనక యోగ వాసిష్టాన్ని విని ఆ జ్ఞాన సముపార్జన చేసినట్లయితే మళ్లీ అజ్ఞానంలోకి కాలు పెట్టడు, అడుగు పెట్టడు అని చెబుతూ ఉన్నాడు. ఎవరైతే ఎక్కువగా పుణ్యకార్యాలు చేసి ఉంటారో అటువంటి వారు మాత్రమే ముక్తి కోసం ఈ యోగ వాసిష్టము అనేటటువంటి గ్రంథాన్ని వినటానికి ప్రయత్నిస్తాడు అని చెబుతూ ఉన్నాడు చూడండి. అందుకే ఇది ఆధ్యాత్మికమైనటువంటి విద్యల్లో కూడా ఉత్తమమైనటువంటి విద్య అని చెప్పుకున్నాం ముందే మనం. ఈ బ్రహ్మ విద్య లేదా మోక్ష విద్య దీని గురించి తెలుసుకోవాలి అన్నట్లయితే, అసలు ఆధ్యాత్మికమైనటువంటి విషయాలను గురించి తెలుసుకోవాలి అంటేనే గతంలో అనేక జన్మల యందు పుణ్యకార్యాలు చేసి ఉండాలి. ఎన్నో జన్మలలో పుణ్యకార్యాలు కనుక చేయకపోయినట్లయితే అసలు వీడు ఈ మోక్ష విద్య అనేటటువంటి ఆ పదాన్ని ఉచ్చరించడానికి కూడా అతడికి అర్హత అనేది ఉండదు. అటువంటి ఆ పుణ్యఫలము అనేది అక్కడ ఎక్కువగా కనుక ఉన్నట్లయితే అతడు మాత్రమే ఈ మోక్ష విద్యను వినటానికి అర్హత అనేది సంపాదించుకుంటాడు. అందుకే ఇక్కడ చెబుతూ ఉన్నాడు, ఎవరైతే ఎక్కువ పుణ్యం చేసి ఉంటారో వాళ్ళు మాత్రమే యోగ వాసిష్టము అనేటటువంటి గ్రంథాన్ని వింటారు, వాళ్ళకి మాత్రమే ముక్తి వస్తున్నాయా అని చెబుతూ ఉన్నాడు. ఓ రామా, మేలుకొని ఉన్నటువంటి వాడికి అక్కడ దీపం అనేది వెలుగుతూ ఉంది, ఆ దీపం నుంచి కాంతి అనేది వస్తూ ఉన్నది. మెలకువగా ఉన్నటువంటి వాడు ఆ దీపం నుంచి వస్తూ ఉన్నటువంటి కాంతిని కోరకపోయినప్పటికీ కూడా అతనికి ఆ కాంతి అనేది లభిస్తుంది. నాకు దీపం అక్కర్లేదు, దీపం కాంతి అక్కర్లేదు అని వీడు అనుకున్నప్పటికీ ఆ కాంతి అనేది అతనికి లభిస్తుంది. అట్లాగే ఈ గ్రంథాన్ని గనక చదివినట్లయితే మానవుడు మోక్షాన్ని కోరకపోయినప్పటికీ కూడా అతనికి తప్పనిసరిగా మోక్షము అనేది వస్తుంది అని చెప్తున్నాడు రామాయణ. ఇంకో విషయం ఉంది, ఈ గ్రంథాన్ని ఎవరికి వాళ్ళు చదవవలసినటువంటి పని లేదు. వాళ్ళకి వీలైనట్లయితే స్వయంగా వాళ్ళు చదువుకోవచ్చు, లేదా ఎవరైనా దాని గురించి చెబుతూ ఉంటే వినొచ్చు, ఏ పనైనా చేయొచ్చు. అందులో విషయం మాత్రం తెలుసుకుంటే చాలు, తాను చదివినా లేదా ఎవరైనా చదువుతూ ఉన్నా చెబుతూ ఉన్నా విన్నప్పటికీ కూడా గంగానదిలో స్నానం చేస్తే పాపం ఎట్లా అయితే హరించుకుపోతుందో అట్లాగే ఈ గ్రంథాన్ని చదివినా విన్నా పాపత్రయాలు అన్నీ కూడా నశించిపోతాయి, పరమ సౌఖ్యము అనేది లభిస్తుందయ్యా. ఇక్కడ మసక చీకట్లో తాడును చూసి పాము అని భయపడుతూ ఉన్నాం మనం, భ్రమ చెందుతూ ఉన్నాం, ఇదంతా కూడా భ్రాంతి. చూడండి, తాడును చూసి పాము అని అనుకుంటూ ఉన్నాం, భయపడ్డాడు, కేకలు పెట్టాడు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా పోగు చేశాడు. కాని ఎవరో ఒక బుద్దిమంతుడు దీపాన్ని తీసుకొచ్చాడు, ఆ దీపం వెలుగులో చూశాడు, అది పాము కాదు తాడు అనే విషయాన్ని తెలిసాడు. ఇప్పుడు ఈ భ్రాంతి అనేది నశించిపోతుంది. అట్లాగే అంటే వాస్తవమైనటువంటి రూపం తెలియంగానే పాముని గురించినటువంటి భ్రాంతి అనేది నశించిపోయింది. అలాగే ఈ యోగ వాసిష్టము అనేటటువంటి శాస్త్రాన్ని చదవటం చేత లేదా వినటం చేత సంసారము అనేటటువంటి ఈ దుఃఖమంతా కూడా నాశనమైపోతుంది. ఈ శాస్త్రాన్ని గనక గట్టిగా అభ్యాసం చేసినట్లయితే, గట్టిగా అభ్యాసం చేయాలి అంటే ఏమిటి, ఏదో ఒకసారి అలా చదివి వదిలేయటం లేదా విని వదిలేయటం కాదు, మనస వాచ దాన్ని బాగా మనం మనసుకు గనక పట్టించుకోగలిగినట్లయితే అప్పుడు చిత్తము యొక్క ఉత్తమ సంస్కారముతో కూడినటువంటి అపూర్వమైనటువంటి విజ్ఞానము అనేది ఉదయిస్తుందయ్యా.
ఈ గ్రంథాన్ని విన్నంత మాత్రం చేత నాశరహితమైనటువంటి జీవన్ముక్త పదవి అనేది లభిస్తుంది. జీవన్ముక్తుడైపోతాడు మానవుడు. కాబట్టి అన్ని గ్రంథాల కన్నా కూడా ఇది అత్యంతమైనటువంటి ఉత్తమమైనటువంటి గ్రంథము, పరమ పవిత్రమైనటువంటి గ్రంథము. నిద్రపోతూ ఉన్నటువంటి వారికి కలొచ్చింది, ఆ స్వప్నంలో అనేకానేకమైనటువంటి విషయాలు చూశాడు, భయపడుతూ ఉన్నాడు, ఆనందం చెందుతూ ఉన్నాడు, ఇలా అనేక రకాలైనటువంటి భావాలు పొందుతూ ఉన్నాడు. కాని ఈ లోపల మెలకు వచ్చింది, ఇంతవరకు తాను చూసినటువంటిదంతా కూడా స్వప్నంలో కలగన్నాను అనేటటువంటి విషయాన్ని తెలుసుకున్నాడు. అప్పుడు ఇందాక తాను తనకి వచ్చినటువంటి ఈ భావాలు ఉన్నాయి చూడండి, భయం గాని బాధ గాని దుఃఖం గాని, ఆ కళలో జరిగినటువంటి సన్నివేశాలను అనుసరించి ఇవన్నీ కూడా వచ్చినాయి అతనికి, అవన్నీ కూడా పటాపంచలైపోయినాయి. ఇప్పుడు చెప్తాడు, నాకు ఒక కళ వచ్చిందయ్యా, ఆ కళలో నేను చాలా భయపడ్డాను, అదంతా కదే, కాబట్టి అది ఏది కూడా నిజం కాదు అనేటటువంటి విషయాన్ని తెలుసుకుంటాడు. అలాగే ఈ గ్రంథాన్ని విచారణ చేయటం చేత ఈ జగత్తు యొక్క స్వరూపము అనేటటువంటిది ఇదేది కూడా యథార్థము కాదు అనే విషయం మనకు ఖచ్చితంగా తెలిసిపోతుంది. ఈ జగత్తంతా కూడా మిథ్య అనేటటువంటి విషయం తెలుస్తుంది. అంతేకాదు ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, ఇతరమైనటువంటి శాస్త్రాల్లో ఉన్నటువంటి విషయం అంతా ఈ గ్రంథంలో ఉంది, ఇందులో లేనటువంటిది ఇంకా బయట ఏ శాస్త్రంలోనూ కూడా లేదు. చాలా జాగ్రత్తగా చూడండి, ఇక్కడ ఇతరమైనటువంటి శాస్త్రాల్లో ఏ శాస్త్రంలో ఉన్నటువంటి గ్రంథమైనా సరే విషయమైనా సరే ఈ యోగ వాసిష్టంలో ఉంది, ఎందులో చెప్పినటువంటి విషయమైనా సరే యోగ వాసిష్టంలో ఉంది. అంటే ఉపనిషత్తులలో చెప్పినటువంటి విషయాలు పూర్తిగా ఈ యోగ వాసిష్టంలో ఉన్నాయి. అంతేగాని ఇందులో లేనటువంటి విషయాలు ఇంకెక్కడా లేవు అసలు. కాబట్టి మిగిలిన శాస్త్రముల యొక్క అన్ని శాస్త్రముల యొక్క కలగలిపే ఈ యోగ వాసిష్టము అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. కాబట్టి ఒక్క యోగ వాసిష్టాన్ని గనక మనం తెలుసుకున్నట్లయితే, మనం చదివినట్లయితే, లేదా ఆ ఉపన్యాసాలు మనం విన్నట్లయితే సర్వ శాస్త్ర ప్రావీణ్యము అనేది మనం సాధించడం జరుగుతుంది. కాబట్టి మానవుడు సోమరితనాన్ని పూర్తిగా వదిలేయాలి. ఈ లోకంలో గాని పరలోకంలో గాని మనం పొందే ఆనందం చూడండి, ఆ ఆనందం కోసం ఏది శాశ్వతమైనటువంటి ఆనందము అంతేగాని క్షణికమైనటువంటి ఆనందం కాదు, ఆ శాశ్వతమైనటువంటి ఆనందం పొందడం కోసము అని ఈ వశిష్ఠ గీత లేదా ఈ యోగ వాసిష్టము అనేటటువంటి గ్రంథాన్ని ప్రతి దినము కూడా ఒక్క క్షణమన్నా సరే అందులో నుంచి ఒక్క రెండు పేజీలైనా సరే తీసి మనం చదువుతూ ఉండాలి. అంటే దాన్ని నిరంతరము మననము అనేది చేస్తూ ఉండాలి. దీనికన్నా కూడా ఇతరమైనటువంటి ఉత్తమమైనటువంటి వివేక సాధనము అనేది ఇంతవరకు కూడా ఎక్కడా లేదు, ముందు ఉండబోదు కూడా. ఇంతవరకు లేదు, ఇక ముందు కూడా ఉండబోదు. అన్నింటికన్నా కూడా ఇదే గొప్పదైనటువంటి గ్రంథము. పరావిద్య దీన్ని గురించి కనుక తెలుసుకోవాలి అన్నట్లయితే ఈ యోగ వాసిష్టము అనేటటువంటి ఈ గ్రంథాన్ని మాత్రమే మనం చూడాలి. ఓ రామచంద్ర, ఏం కావాలన్నప్పటికీ ఈ గ్రంథాన్ని చదివితే వస్తుందయ్యా అని చెప్తూ ఉన్నాను చూడండి. ఏం కావాలి నీకు? తండ్రి గాని, తల్లి గాని, పిల్లలు గాని, సిరి సంపదలు, భోగభాగ్యాలు, నీకేం కావాలంటే అవి, ఆరోగ్యం, ధనం, పుత్రులు, పౌత్రులు, ఏం కావాలన్నా సరే ఈ గ్రంథాన్ని గనక పఠనం చేసినట్లయితే అవి శీఘ్రంగా నీకు లభిస్తాయి అని చెప్తూ ఉన్నాడు.
ఆత్మజ్ఞానం కావాలి అంటే ఈ గ్రంథం తప్పించి ఇంకో గ్రంథము అనేది ఏది కూడా లేదు. ఆత్మజ్ఞానం కావాలి అనుకునేటటువంటి వాళ్ళు తప్పనిసరిగా చదివి తీరవలసినటువంటిది, విని తీరవలసినటువంటిది ఈ యోగ వాసిష్టము అనేటటువంటి గ్రంథం. నూనె కావాలి అన్నటువంటి వాడు నువ్వులు తెచ్చుకోవాలి. ఆ నువ్వుల్ని పిండి అందులో ఉన్నటువంటి నూనెని తీసుకోవాలి. అట్లాగే ఇక్కడ ఆత్మజ్ఞానం కావాలి అనుకునేటటువంటి వాడు, బ్రహ్మ విద్య మోక్ష విద్య కావాలి అనుకునేటటువంటి వాడు తప్పనిసరిగా ఈ యోగ వాసిష్టము అనేటటువంటి గ్రంథాన్ని మాత్రమే చూడాలి. ఈ గ్రంథంలో అనేకమైనటువంటి ఆఖ్యానాలు ఉన్నాయి, కథలు ఉన్నాయి, చిన్న చిన్నవి అనేక రకాలైనటువంటి కథలు, చిత్ర విచిత్రమైనటువంటి కథలన్నీ కూడా చెప్పారు. ఇందులో ఎందుకు చెప్పారు? కఠినమైనటువంటి విషయాన్ని మనకి తేలికగా అర్థమయ్యేటటువంటి రీతిలో బోధించడం కోసం ఇటువంటి పనులన్నీ కూడా చేస్తూ ఉంటారు. అక్కడ విషయము అనేది ఎప్పుడైతే జటిలమవుతుందో ఆ విషయాన్ని తేలిక పరచడం కోసం అనేకమైనటువంటి పిటకథలు అనేవి చెప్పడం జరుగుతుంది. అందుకని ఆఖ్యానాలు, కథలు, చిత్ర విచిత్రాలైనటువంటి విషయాలన్నీ కూడా ఇందులో చెప్పబడి ఉంటాయి. అలా చెప్పి ఈ ఆత్మవిద్యని చాలా సులువుగా మనకి బోధించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారయ్యా. అంతేకాదు, పురుషార్థ సాధకం ఏమిటి, అసలు పురుషార్థము అంటే ఏమిటి అంటే మోక్షం. ధర్మార్థ కామ మోక్షములు అనేవి చతుర్విధ పురుషార్థాలు అని మనం చెబుతూ ఉన్నాం. కానీ నిజంగా చెప్పాలి అంటే ఇందులో మోక్షము అనేదే ఇక్కడ పురుషార్థం. ఆ మోక్షాన్ని సాధించడం కోసం ధర్మము, అర్థము, కామము ఈ మూడు కూడా మెట్లు. ఈ మూడు మెట్లు గనక ఎక్కగలిగినట్లయితే అప్పుడు మాత్రమే మోక్షానికి చేరుకోగలుగుతాడు. ఆ మోక్షము అనేటటువంటి ఫలాన్ని ఇచ్చేది ఎవరు అంటే ఇదిగో ఈ గ్రంథమే. వేదం చదువుకున్నటువంటి వాడు నిరంతరము ఎప్పుడై ఏ రకంగా అయితే ఆ వేదాన్ని వల్లవేస్తూ ఉంటాడో, అలాగే మోక్షం కావాలి అనుకునేటటువంటి వాడు నిరంతరము ఈ యోగ వాసిష్టము అనేటటువంటి గ్రంథాన్ని చదువుతూనే ఉండాలి, పారాయణ చేస్తూనే ఉండాలి. దీన్ని దేవతా మందిరంలో పెట్టి పూజ చేస్తూ ఉండాలి. అంత ఉత్తమోత్తమైనటువంటి గ్రంథం ఈ యోగ వాసిష్టము అనేది. ప్రతిరోజు దాన్ని చదువుతూనే ఉండాలి. అందరం ఏదో ఒక ఉపాఖ్యానం తీసి మనం చదువుతూనే ఉండాలి. దీంతో అంటే ఈ యోగ వాసిష్టం వల్ల ఏదైతే మనం పొందుతూ ఉన్నామో దాన్ని వేదం వల్ల కూడా పొందవచ్చు. అంటే వేదంలో ఏ విషయాలైతే చెప్పాడో ఆ విషయాలన్నీ కూడా ఈ యోగ వాసిష్టంలో చెప్పారు. కర్మకాండ, జ్ఞానకాండ ఇవన్నీ కూడా ఈ యోగ వాసిష్టంలో ఇక్కడ చెప్పబడి ఉన్నాయి. మోక్షోపాయము అనేటటువంటి పేరు కలిగినటువంటి ఈ యోగ వాసిష్టము అనేటటువంటి గ్రంథాన్ని గురువు గారు చెబుతూ ఉంటే మనం వినొచ్చు. అంటే ఎవరైనా ఉపన్యాసాలు చెబుతూ ఉంటే వినొచ్చు. శ్రవణము, మననము, నిధిధ్యాసనము ఈ మూడు కూడా చేయాలి. మనం ముందు మనం వినాలి. విన్నటువంటి విషయాన్ని మళ్లీ 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 మననం చేయాలి. ఆ తర్వాత నిధిధ్యాస అనేది చేయాలి. మోక్షం కావాలి అంటే ఇంతకన్నా వేరే మార్గము అనేది ఏది కూడా లేదు. చరాచర జగత్తు అంటే దృశ్యమానమైనటువంటిదే ఈ జగత్తు అనే మాట మనకందరికీ తెలుసు. ఈ దృశ్యమానమైనటువంటి జగత్తంతా కూడా ఇలా ఎందుకు కల్పిస్తూ ఉన్నది అంటే అవిద్యే కారణము. అవిద్య, అవిద్య వలనే ఈ జగత్తు అనేది ఇట్లా మనకు కల్పిస్తూ ఉన్నది. ద్వైత భావన అనేది కలుగుతూ ఉంది. కాబట్టి కొంచెం సంస్కరించబడినటువంటి బుద్ధి కలిగినటువంటి వాళ్ళు అంటే కేవలము సంసారము అనేటటువంటి ఈ
పంకిలలో ఈ ఊబిలో కూరుకుపోకుండా మోక్ష మార్గం వైపు పయనిద్దాము అనేటటువంటి ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు ఈ యోగ వాసిష్టము అనేటటువంటి గ్రంథాన్ని గనక ఒక్కసారి చదివినట్లయితే సంసార బంధనాలు అనేవి తెగిపోతాయి. అయితే ఓ రామచంద్ర, సంసార బంధనాలు తెగిపోవాలి అంటే యోగ వాసిష్టం చదవటం ఒక్కటే మార్గం అయ్యా. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అంటే చదవటం అంటే ఒకసారి చదివి పక్కన పడేయటం కాదు. యోగవాసిష్టం గాని, త్రిపుర రహస్యం గాని, అష్టావక్ర గీత గాని, ఆత్మవిద్య గాని, ఇటువంటి గ్రంథాలన్నీ కూడా ఒకసారి చదివి పక్కన పడేసేస్తే మన పని అయిపోదు. ఆ గ్రంథాలని పదే 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 చదువుతూ ఉండాలి. అందుకే ఇక్కడ ఈ వశిష్ఠ మహర్షి చెప్తూ ఉన్నాడు, రామాదీని చదవటం అంటే ఏదో కొంత భాగం చదవటం కాదయ్యా, మొత్తం ఆమూలాగ్రము చదవవలసి ఉంటుంది. అలా గనక చదివినట్లయితే, అలా ఎవరైతే చదువుతారో అతడికి, అంటే శ్రవణము మననము చేసినటువంటి ఆ వ్యక్తికి అంత్యకాలంలో తప్పనిసరిగా పరమపదము అనేది లభిస్తుంది, అతడికి మోక్షము అనేది సిద్ధిస్తుంది అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి యోగ వాసిష్టము ఈ గ్రంథాన్ని మనం ఎందుకు చదవాలి, ఎందుకు వినాలి, ఈ ఉపన్యాసాలు మనం ఎందుకు అనేటటువంటి అనుమానం వస్తుంది చాలా మందికి. వాళ్ల కోసమే ఇప్పుడు ఈ యోగ వాసిష్ట మహాత్మ్యము అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చెప్పుకోవడం జరుగుతోందని. యత్స్మరణ మాత్రమేనా జన్మ సంసార బంధనార్థం చెప్తాం చూడండి. మనం విష్ణుశాస్త్రం చదివిన తర్వాత అందులో ఫలశ్రుతిలో చదువుతాం, అక్కడ ఆ శ్రీ మహావిష్ణువుని స్మరించినంత మాత్రం చేతనే జన్మ సంసార బంధనములన్నీ కూడా తెగిపోతాయి అని చెబుతూ ఉన్నాం. అట్లాగే ఇక్కడ సంసార బంధనాలు తెంచుకోవాలి అన్నా, మోక్ష సముపార్జన చేయాలి అన్నా, పరమపదం పొందాలి అన్నప్పటికీ ఈ యోగ వాసిష్టము అనేటటువంటి గ్రంథం ఒక్కటేనయా శరణ్యము, ఇంతకన్నా ఉత్తమమైనటువంటి గ్రంథం ఏది కూడా లేదు అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ ఈ వశిష్ఠ మహర్షి. ఇందులో మొట్టమొదట్లో అడిగాడు శ్రీరామచంద్రుడు, ఆత్మజ్ఞాన ప్రబోధాయ శాస్త్రం శాస్త్ర విధాం వర. ఓ వశిష్ఠ మహర్షి, దేన్ని తెలుసుకున్నంత మాత్రం చేత జీవికి దుఃఖము అనేది ఉండదు, ఆత్మజ్ఞానాన్ని ప్రబోధించేటటువంటి శాస్త్రాల్లో ఉత్తమమైనటువంటి శాస్త్రం ఏదో నాకు తెలియజేయవలసింది అని అడిగాడు. ఆ విషయాన్ని ఇక్కడ చెబుతూ ఉన్నాడు ఇప్పుడు ఈ వశిష్ఠ వారు. ఓ రామ, యోగ వాసిష్టము అనేటటువంటి ఈ గ్రంథాన్ని గనక చదివినట్లయితే సంసార బంధనాలన్నీ చేయిపోతాయి, అంటే ఇంకా దుఃఖము అనేది ఉండదు అని చెప్పాడు. ఆత్మజ్ఞానం కావాలి అంటే దీన్ని మాత్రమే చదవాలి, దీన్ని శ్రవణము మననము చేసినటువంటి వాడికి అంత్యకాలంలో పరమపదం కూడా లభిస్తుందయా, అతడే మోక్షాన్ని పొందుతాడు అని చెప్తూ ఉన్నాడు. ఇది ఈ యోగ వాసిష్టం యొక్క మహాత్మ్యం. ఈ కారణం చేతనే ఈ యోగ వాసిష్టము అనేటటువంటి ఈ గ్రంథం ఇందులో చెప్పినటువంటి విషయాలు అందరికీ కూడా అందుబాటులోకి రావాలి అనేటటువంటి ఉద్దేశంతో అత్యంతమైనటువంటి సులభ శైలిలో మనం ఇక్కడ ఉపన్యాసాలుగా చెప్పుకోవడానికి ఉపక్రమిస్తూ ఉన్నాం.